ఈరోజు మనము ఏదో గొప్పోలం అనుకుంటూ ఉంటాము, ఒక మాట అంటే పడని వారంగా ఉంటూ ఉంటాము. ఎన్ని రోజులని ఎన్ని నెలలను ఇంకా క్షమించలేకుండా, ఇంకా ఆ మాటలే నెమరు వేసుకుంటా, నన్ను అలాగా ట్రీట్ చేశారు, నన్ను అలాగా ట్రీట్ చేశారని ఇంకా ఆ చెరసాలలో ఉంటారండి. యూ హ్యావ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్. దట్స్ వై గాడ్ ఇస్ సేయింగ్ అరైజ్ అండ్ షైన్. హల్లెలూయా. లెమ్ము తేజరులుము, లెమ్ము తేజరులుము అంటే ఇంగ్లీష్లో చదివినట్టు ఆ పరిస్థితి నుండి లెగు, ఆ ఆలోచన నుండి, ఆ మాటల నుండి, ఆ కించపరచడం నుండి, ఆ దుఃఖంలో నుండి, ఆ కృంగుదలలో నుండి, ఆ నింద నుండి, వాటన్నిటి నుండి లెగు, అధిగమించు, షైన్, తేజరులుము. దిస్ ఇస్ యువర్ డే, దిస్ ఇస్ యువర్ లైఫ్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. ఏంటది తెలుగు, తెలుగులో యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎప్పుడంట? మొట్టమొదటిగా దేవుడి మహిమ ఊరికే రాదండి, ఆషామాషిగా రాదు. మనము ప్రతిదాన్ని ఓడ్చుకుంటూ, సహించుకుంటూ, క్షమిస్తూ, అన్ని అధిగమిస్తూ, పోరాడుతూ, అంటే ఆత్మలో పోరాడుతూ, దేవా నేను వీరన్న మాటకి లొంగిపోనయ్యా, కృంగిపోనయ్యా, నేను ఈ అన్ఫర్గివ్నెస్లో ఉండనయ్యా, ఈ కోపంలో ఉండనయ్యా, ఈ ఈర్ష్యలో నేను ఉండనయ్యా నేను అని మీరు ఎప్పుడైతే దాన్ని దాటి ముందుకు వస్తారో అప్పుడు ఆయన మహిమ మన పైన ఉదయిస్తుంది అంట. నమ్ముతున్న వారు హల్లెలూయా చెప్తారా? బట్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ హూజ్. ఎవరా మొదట అడిగి వేయాలి, ఎవరు మొదటి అడుగు వేయాలి? మనము. అరైజ్ అంటే దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు ఏమైనా చేయి చాపి, ఇదిగో నేను లేపుతాను అప్పుడు నా మహిమ నీ మీద వస్తుందని చెప్తున్నాడు అండి. నో 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 నో, యూ హ్యావ్ టు ఓవర్కమ్. ఈరోజు ఎంతమంది హృదయాల్లో ఒక మూల ఎవరో నిమిత్తమై ఆయాసం, కోపము, క్షమించలేని హృదయము, ఒకలాంటి వారి పేరు తీస్తేనే ఒకలాంటి మంట కలుగుతుంది. వారి గురించి ఆలోచిస్తేనే, మాకు చేసిన కీడుని వారి గురించి ఆలోచిస్తుంటేనే గుండెంత పగిలిపోతుందండి. వారి మాట ఎత్తకండి, వారి పేరు ఎత్తకండి, వారి గురించి మాట్లాడకండి అనే మాటలు వస్తున్నాయా అంటే ఇంకా మీలో చేదు ఉందండి, ఇంకా మీరు చెరసాలలో ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, బ్రేక్ ఫ్రీ, విడుదల, మిమ్మల్ని మీరు వదిలించుకోండి. ఎప్పుడు ఎప్పుడు ఎవరు వదిలించుకుంటారు తెలుసా? హూ విల్ లూజ్ దెమ్ సెల్స్ అంటే ఎవరైతే దేవుని పైన పరిపూర్ణమైన నమ్మకము, విశ్వాసము కలిగి ఉన్న వారే. దేవుల్ సే, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్తూ నేను జయించను, నేను పోరాడను, నేను కొట్లాడను, నేను కలహాలు పెట్టుకోను, మనస్పర్ధాలు పెట్టుకోను, నేను ఏది చేయను, ఎందుకంటే నాది కాదు యుద్ధము. ద వెంజెన్స్ బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా. యుద్ధం ఆయనదండి, ఆయన చేతులు అప్పజెప్పిన వారు, ఆయనని నమ్మిన వారే ఆయన చేతిలోకి అప్పజెప్తారు. ఈరోజు మీరు ఇంకా అవి పెట్టుకున్నారంటే మీకు ఇంకా సంపూర్ణమైన నమ్మకము, విశ్వాసం ఆయన ఎదుట లేదు, ఆయన యందు లేదు. విశ్వాసం కలిగిన వారు ప్రతి పోరాటం, అవును దేవా ఇది నీకు ఇస్తున్నానయ్యా, ప్రతి కలహము, ప్రతి గొడవ, ప్రతి ఒఫెన్స్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ హర్టింగ్ యూ, యూ సే ఐ టేక్ ఇట్ ఫ్రమ్ మీ లార్డ్, ఐ గివ్ ఇట్ టు యూ, ఐఎమ్ లైక్ నథింగ్ హ్యాస్ ఎవర్ హ్యాపెన్ టు మీ, నేను నాకున్న గాయాలన్నీ నీ చేతికి ఇచ్చేస్తున్నానయ్యా, నేను మాత్రం నీ ఎదుట మనుషుల ఎదుట ఎలాగుంటుందంటే నాకు అసలు ఏం జరగనట్టే ఉంటానయ్యా, సంతోషం ఉంటానయ్యా, సమాధానం, నా హృదయాన్ని ఖాళీగా ఉంచుకుంటానయ్యా, నా మనస్సాక్షిని శుద్ధినిగా శుద్ధిపరచుకుంటానయ్యా అనే ఆ హృదయం. ఈరోజు గాడ్ ఇస్ సేయింగ్ అరైజ్ అండ్ షైన్.